హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు ఇండియా ఫుడ్స్ వారి స్పెషల్ లెగ్ పీసెస్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు దీన్ని ఫంక్షన్స్కి చేసుకోవచ్చు, సండే స్పెషల్గా చేసేయచ్చు. అలాగే మీరు పప్పుల్స్తో కానీ, గంగూరుతో కానీ, వేడి వేడి రసమన్నంతో కానీ తిన్నారనుకోండి, అస్సలు వదిలిపెట్టరు. మీరే కాదండి, ఇది తిన్న వాళ్ళు మిమ్మల్ని అడిగి అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది. ఇది తయారు చేయడానికి మనకి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయిపోయేటువంటి రెసిపీ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. దీనికన్నా ముందు మా ఇండియా ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఈ విధంగా లెగ్ పీసెస్ని తీసుకొని, ఇప్పటికే మేము 5 టైమ్స్ వాష్ చేసేసాను వీటిల్ని, బాగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి. కేజీ లెగ్ పీసెస్ తీసుకున్నాను. కేజీకి మాకైతే ఇక్కడ 11 పీసెస్ అనేవి వచ్చాయి. మరి చూద్దాం ఎలా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది. వీటిని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, స్టవ్ అంటించిన తర్వాత ఆ కడాయిలో ఈ లెగ్ పీసెస్ అన్నిటిని మనం ఈ విధంగా వేసుకోవాలి. మీరు అసలు వాటర్ ఏమీ వేయద్దు, ఆ లెగ్ పీసెస్లో ఉన్నటువంటి ఆ వాటరే మనకి చాలు. సో మీరు వాటర్ ఏమీ వేయద్దు, నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి. ముందుగా ఈ లెగ్ పీసెస్ ఫ్రై కోసం మనం వీటిని ఏంటంటే బాయిల్ చేసుకోవాలి. సో తగినంత ఉప్పు, అలాగే పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి. కేజీ లెగ్ పీసెస్ కనుక 1 టీ స్పూన్ వేసుకోండి. 1/2 కిలో అయితే దాన్ని బట్టి మీరు కొలతల్లో వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇంత కొలత అని మనం చెప్పలేము, ఎందుకంటే తీసుకునే ఐటెంని బట్టి ఉంటుంది కనుక. సో ఉప్పు అలాగే పసుపు అనేది తగినంత వేసుకొని ఈ విధంగా చేతితోటే మనం వాటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. జస్ట్ వాటికి అలా సరిపోయేలాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మూత పెట్టేసి దాన్ని కొంతసేపు ఉడకనివ్వండి. పీసెస్ ఉడికాయా లేదా అని చెప్పేసి, అలాగే మనము మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1 or 2 టైమ్స్ మిక్స్ చేసుకుంటే చాలు, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉంటుంది. అలాగే వదిలేసామనుకోండి, ఒక సైడ్ మాత్రమే బాగా ఉడుకుతుంది, ఇంకో సైడ్ కొంచెం రాగా ఉంటుంది. సో అందువల్ల అన్నమాట. ఈ విధంగా నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను, ఇది 2nd టైం అన్నమాట. చూడండి, మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లెగ్ పీసెస్ అనేటివి బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని వీటిల్ని ఫ్రై ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మీరు కడాయి పెట్టండి, స్టవ్ పైన కడాయి పెట్టి. మనం మామూలుగా డీప్ ఫ్రై కోసం మనం ఏం చేస్తాం అంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటాము. అయితే ఈ ఫ్రై కోసం మీరు అంత ఆయిల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మినిమం వేసుకోండి, ఒక 5 or 6 స్పూన్స్ అనుకోండి. బట్ కరెక్ట్ క్వాంటిటీ మనం చెప్పలేము. సో అందువల్ల చూస్తున్నారు కదా, ఒక మినిమం ఒక 5 టీ స్పూన్ ఆయిల్ అలా వేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 4 పచ్చిమిరపకాయలని సన్నగా మధ్యలోకి చీల్చినట్టుగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక ఆనియన్ తీసుకోండి, సన్నగా తరిగినటువంటి ఆనియన్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. తర్వాత టమోటా, ఒక పెద్ద టమోటా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్నటువంటి ఆయిల్లో నేను పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసేసి ఫ్రై చేసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రై. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్స్ చూపండి, తెలియచేయండి. చాలా బాగుంటుంది. అందులో మామూలుగా ఫ్రై ఐటమ్స్ అన్నప్పుడు మనం ఏంటి ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంటుంది. బట్ దీనికి మనం ఒక కర్రీకి ఎలా యూజ్ చేస్తామో అంత మినిమం ఆయిల్తోనే టేస్ట్ ఎమ్మీ ఎమ్మీ మనకి రెసిపీ అనేది తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ట్రై చేసుకోవాలి.
ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ లెగ్ పీసెస్ను బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే చాలా తక్కువ క్వాంటిటీతో సాల్ట్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనం ఈ విధంగా అంటూ ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ మాడిపోయాయనుకోండి టేస్ట్ అనేది, ఆ ఫ్రై టేస్ట్ మొత్తం కూడా చెడిపోతుంది. సో ఒక 2 మినిట్స్ మీరు అక్కడే ఉండి జాగ్రత్తగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ చెప్పాలంటే ఇండియా ఫుడ్స్ వాళ్ళు స్పెషల్గా ట్రై చేస్తున్నటువంటి రెసిపీ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఇండియా ఫుడ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి గరం మసాలా అనేది యూజ్ చేస్తున్నాం. దీన్ని ఇక్కడ మనం ఏంటంటే 1.5 టీ స్పూన్ గరం మసాలా యూజ్ చేస్తున్నాం. ఈ గరం మసాలా ఇండియా ఫుడ్స్ వాళ్ళ స్పెషల్ అన్నమాట. దీనికోసం మీరు ఏంటంటే ఈ గరం మసాలాని చికెన్లో తినచ్చు, చికెన్ కర్రీస్లో యూజ్ చేయొచ్చు, ఫ్రైస్లో యూజ్ చేయొచ్చు, అలాగే ఫిష్ కానివ్వండి, మష్రూమ్స్, ఆలు, గోబీ, వెజ్ నాన్ వెజ్ వేటిల్లో అయినా ఈ మసాలా వాడారనుకోండి కర్రీ మొత్తం కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్తో ఉంటుంది అన్నమాట ఫ్రై అనేది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఈ గరం మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ టైం కంపల్సరీ వీడియోలో చేస్తాను. ఇప్పుడు చూడండి టమోటా వేసేస్తున్నాను. సరే, గరం మసాలా ఉన్న వాళ్ళు గరం మసాలా వేసుకుంటారు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అందుకోసం మీకు ఏమేమి వాడాలో చెప్తాను. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు అన్నమాట. ఈ గరం మసాలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలి. అదైతే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీగా స్పైసీగా రెసిపీ తయారైపోయింది అన్నమాట. ఇప్పుడు అసలు ఉన్నాయి ఏంటంటే అవి లెగ్ పీసెస్. ఈ రెసిపీలో మనం లెగ్ పీసెస్ వేయాలి. సో ఇది నేను చిన్న కడాయి పెట్టాను, సో అందువల్ల నాకు సరిపోదు. దానివల్ల నేను వేరే దాంట్లోకి మిక్స్ చేస్తున్నాను, వేరే కొంచెం పెద్ద కడాయిలోకి మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా లెగ్ పీసెస్, ఆ కడాయిలోకి నేను ఏం చేస్తున్నానంటే మనం తయారు చేసుకున్నటువంటి ఏదైతే గ్రేవీ ఉందో దాన్ని వేసేస్తున్నాను అన్నమాట. మీకు ఇంకా బాగా ఇవి రోస్ట్ అవ్వాలి అంటే మీరు దోశల పెనం ఉంటుంది, బాగా మందంగా ఉన్నటువంటి దోశల పెనం తీసుకొని మీరు వాడచ్చు అన్నమాట. దాంట్లో అయితే విడివిడిగా పీసెస్ని పెట్టి మనం ఫ్రై చేయొచ్చు. నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తాను. మిక్స్ చేసే వరకు దీంట్లో వేసాను. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి బాగా బాయిల్ అయి ఉన్నాయి. మీరు ఎక్కువ ప్రెషర్ ఇచ్చారనుకోండి అవన్నీ కూడా మళ్ళీ మనకి తునిగిపోతాయి అన్నమాట. మీరు అందువల్ల ఏం చేస్తారు అంటే ఈ విధంగా జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము పీసెస్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. గరిటెతోటి మిక్స్ చేయొద్దు, ఎందుకంటే గరిటెతో మీరు చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా ఈజీగా పీసెస్ అన్నీ కూడా స్మాల్ పీసెస్ అయిపోతాయి. లెగ్ పీసెస్ కాస్త స్మాల్ పీసెస్ అయిపోతాయి. అందువల్ల మీరు ఏంటంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మందపాటి దోశల పెనం తీసుకొని దానిపైన ఈ లెగ్ పీసెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా మీరు వేసేసేయండి. ఇలా వేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బాగా రోస్ట్ అవుతుంది అన్నమాట. లేదు మేము ఇలా కాదంటే మీరు కడాయిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఎక్కువ పీసెస్ ఉన్నాయి కదా అందువల్ల నేను దీంట్లో వేసాను. ఈ లెగ్ పీసెస్ని మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం రోస్ట్ చేసుకోవాలి. వీటిల్ని ఈ ఎమ్మీ ఎమ్మీ లెగ్ పీసెస్ని మీరు పప్పుకూరతో తిన్నా లేదా రసంతో తిన్నా
అల్లం పచ్చడితో తిన్నా, దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ట్రై చేయండి. వీటిని మనము తిప్పుతూ తిప్పుతూ అక్కడ దగ్గర ఉండి కాల్చుకోవాలన్నమాట, రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మనము ఈ విధంగా వాటిని తిప్పుతూ దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో మీకు లెగ్ పీసెస్కి మనం ఏంటంటే ఘాట్లు పెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఘాట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది నేను వీడియో తీసేటప్పుడు మిస్ అయింది, అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, లెగ్ పీసెస్కి మనం ఏం చేయాలంటే టూ సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. టూ ఆర్ త్రీ సైడ్స్ పెట్టుకోండి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ బాగా పట్టడమే కాకుండా చక్కగా ఉడికిపోతుంది. మీకు ఏంటంటే ఫ్లేవర్ అనేది పీస్ లోపల వరకు కూడా పోతుంది. సో ఈ విధంగా మీరు ఘాట్లు పెట్టుకోండి. బాయిల్ చేయడానికన్నా ముందే రాగా ఉన్నటువంటి లెగ్ పీసెస్కి మీరు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా మనం పీసెస్ని మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. మరి నేను ఆఫీ చేశానన్నమాట, దోశల పెను మీద చేసినటువంటి లెగ్ పీసెస్ ఫ్రై ఇది. మిగిలిన వాటిని మరి అవి ఏం చేస్తున్నాయో చూద్దాం. లెట్స్ గో. లెగ్ పీసెస్ ని నేను మీకు చూపిద్దామనే కడాయిలో చేస్తున్నాను. మామూలుగా మనం మందపాటి దోశల పెను మీద చేసుకోవచ్చు, అలాగే కడాయిలో కూడా చేసుకోవచ్చు. అయితే లో ఫ్లేమ్ మీద మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మిగిలినటువంటి పీసెస్ ని నేను దీంట్లో ఫ్రై చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నప్పుడు మిడిల్లో ఈ విధంగా మీరు మధ్య మధ్యలో ఏం చేయాలంటే టర్న్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా. ఈ విధంగా మధ్యలో మనం తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత చక్కగా రోస్ట్ అయిపోయాయో చూడండి. మనం యూజ్ చేసిందేమో చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ అన్నమాట. తక్కువ క్వాంటిటీ ఆయిల్తో మనం ఇంత టేస్టీగా మనము అలాగే రోస్ట్గా ఎమ్మీ ఎమ్మీగా చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. మరి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీరు ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. స్పెషల్ లెగ్ పీసెస్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం చూడండి, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసాము, అయినా కానీ బాగా రోస్ట్ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి.
అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చూశాను, టేస్ట్ చేశాను, ఇప్పుడు చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మనము బాగా రోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇండియా ఫుడ్స్ వాళ్ళ స్పెషల్ లెగ్ పీసెస్ ఫ్రై అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.